థ్యాంక్స్ మాత్రం సరిపోతుందా అంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే, విజయ్ గారి మధ్యన ఒక పార్టీ, రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పి తమిళనాడులో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తామని చెప్పి ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు, విధి విధానాలు, కార్యాచరణ ఇటువంటి వాటిపై మంచి కసరత్తు జరుగుతోంది. వీళ్ళంత త్వరగా ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా కంప్లీట్ చేసేందుకు కష్టపడుతూ ఉన్నారు. వెంకట ప్రభు దర్శకత్వంలో వస్తున్నటువంటి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ మూవీ షూటింగ్ ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. ఇందులో ఆయన ద్విపాత్ర అభినయం చేస్తున్నారు. నేను అన్న మాటకి ఈ మ్యాటర్కి లింక్ లేదని చూస్తున్నారా? వస్తున్నా వస్తున్నా ఆ మ్యాటర్లోకి వస్తున్నా. అయితే తమిళ అగ్ర కథానాయకుడు అనేటువంటి విజయ్ గారు కోటి రూపాయల విరాళం అందించారంట సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఆ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం అని చెప్పి ఈ మొత్తాన్ని వారు మన విశాల్ గారికి అందించినట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ ఎక్స్ వేదికగా విజేత దిగినటువంటి ఫోటోని విశాల్ గారు షేర్ చేశారు. థ్యాంక్ యూ అనేది కేవలం రెండు పదాలే కావచ్చు, కానీ హృదయం లోపలించి వచ్చేటువంటి ఈ మాటకు విశాలమైన భావన ఉంటుంది. నా అభిమాన నటుడు, అత్యంత ఆప్తుడు దళపతి విజయ్ గారు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని ఇచ్చినట్టుగా చెప్పారు. అండ్ ఆయన మీద దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్టుగా, మీ సహకారం ప్రమేయం లేకుండా భవన నిర్మాణం పూర్తి కాదు, త్వరలోనే అది సాకారం కాబోతుంది. విజయ్ గారి నిర్ణయం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ విశాల్ గారు ట్వీట్ చేయడం జరిగింది.